ఆదికాండం 9వ అధ్యాయం 21వ వచనములో నోహ గారు మరి ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను. ఈ ద్రాక్షరసం త్రాగి మత్తుడైపోవడం వల్ల ఆయన గుడారములో ఎలాగనట వస్త్రాలు పోగొట్టుకున్నట్టు కనబడుతుంది. త్రాగుడు వల్ల దేవుడు మనకిచ్చిన గొప్ప మహిమ రక్షణ వస్త్రాలు పోగొట్టుకునేవారు చాలామంది ఉంటారు. మనము ఈ విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత మరి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 2-3లో యోహాను రాసిన ప్రకటన గ్రంథము, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులేరి. ఇక్కడ చాలామంది భూవాసులందరూ కూడా మరి అనేక మంది ఆమె సాతాను వ్యభిచార మధ్యములో మత్తులైపోయారు. సాతాను కూడా మనిషికి మత్తు పెడుతూ ఉంటాడు. ప్రార్థన చేసినప్పుడు మత్తు వస్తుంటుందండి, చర్చిలో మత్తు వస్తుంటుంది, టీవీ చూసినప్పుడు మత్తు రాదు. అంటే సాతాను ఏమేస్తాడు, నిద్రలేని బాణాలు వేస్తూ ఉంటాడు. మత్తు అని బాణం వేసి వారి నిద్రలోకి వారిని పంపుతూ ఉంటాడు. సాతాను కూడా నిద్ర కూర్చోడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 33వ వచనంలో నిద్ర ఎంత ప్రమాదమో మనకి అక్కడ మరి వాక్యము చెబుతూ ఉన్నది. ఏమిటంటే ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకే ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తవచ్చును. ఈ నిద్ర ఎక్కువైపోవడం వల్ల రేపు 7 మహాశ్రమంలో దరిద్రత మనకు వస్తుంది. ఈ లోక దరిద్రంతో పాటు ఆ దరిద్రం కూడా మనకు చుట్టుకుంటుంది 7 మహాశ్రమంలో దరిద్రత. కాబట్టి దేవుని పిల్లలారా, మరి సాతాను కూడా మరి మత్తు పెడుతూ ఉంటాడు. ఆ విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మరి యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రముల గురుడితనము కలగజేసినాడు. అలాగే మరి తర్వాత విస్తారమైన పనిని బట్టి కూడా మనకి అలసిపోతూ ఉంటారు చాలామంది. దానివల్ల మత్తు వస్తాను, ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు అలా పని చేస్తూ ఉంటారండి. ఇంకా వారు ప్రార్థన చేద్దామన్నా మత్తు వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుందో, నిద్రపోతారు. ఇంకా వారు ప్రార్థన చేయలేరు, ఎందుకంటే పని వాళ్ళు అలసిపోయారు. అందుకే దేవదాసు గారు రాకడ ప్రార్థనలో ఒక మాట అన్నారు, కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనుల్లోనే పడిపోయి ఈదులు అడుకొని రాకడనే మరిసిపోతారు. ఇంతలో రాకడ రావడం వెళ్ళిపోవడం జరుగుతుంది. పనులు ముగించి తేరు చూసినప్పటికీ రాకడ రావడము వెళ్ళిపోవడము జరుగుతుంది. అంటే వారు పనుల్లో పడిపోయి మరి ఈదులాడుకుంటూ ఉంటారండి. ఈ పనిని మత్తులో పడిపోతుంటారు, దాన్ని బట్టి అలసిపోతూ ఉంటారు. అందుకే యేసుప్రభు గారు చెప్పారు, మార్త నువ్వు అనేకమైన పనుల గురించి తొందరపడుచున్నావు, అవసరమైనది ఒకటే, అది దైవ సన్నిధి. ఇదిగో మరియా నా పాదాల దగ్గర కూర్చుని నా మాటలు వెంట ఉన్నది, ఇది అవసరమైనది, ఉత్తమమైనది అన్నారు ప్రభు. ఈ లోకంలో అనేక పనులు పెట్టుకుని పని చేసుకోవద్దని కాదండి, పని చేసుకోవాలి కానీ అదే పని మీద ఇంకస్తమాని ఇంకా సంపాదించాలని అదే పని మీద పడిపోతూ ఉంటారు. ఒక పని కాదు ఇంకో పని పెట్టుకుంటూ ఉంటారు. ఒక కిరాణా షాప్ పెట్టుకున్నారనుకోండి, దాంట్లో మళ్ళా ఇంకో వ్యాపారం వారు జర్చ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారు ఇంకా పనులు వ్యాపారం పెంచుకొని ఇంకా ధనం సంపాదించాలని ఆశ. దీన్ని బట్టి వారు ఏం చేయలేరు, ఇంకా ప్రార్థన చేయలేరు, దేవునితో సహవాసము చేయలేరు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆ పనితో సరిపోతుంది, వ్యాపారం బాగా పెంచుకోవాలని ఆశతోటి. కాబట్టి ప్రార్థనకి టైం ఉండదు. చివరికి ఏం వస్తుందని వారి మీదకి అనేక రకాల కీడులు అపాయాలు వస్తాయి. అందుకే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుకుండి ప్రార్థన చేయడి అన్నారు యేసుప్రభు. కాబట్టి దేవుని పిల్లరా, మరి ఈ లోకాశ మీద విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉంటారండి. ఎంత పనులు ఉన్నా కానీ దేవుడితో మన సహవాసం ఎప్పుడు మానకూడదు. ఆ విషయంలో కూడా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత మత్తు కూడా మరి ఇంకో మత్తు ఉందండి, అదేంటంటే అశ్రద్ధగా ఉండే మత్తు. ఈ బుద్ధులేని కన్యకులకి ఏ మత్తు ఉందంటే అశ్రద్ధ అనే మత్తు ఉంది. అప్పుడే రాడు పెండ్లి కుమారుడు అనుకుంటూ వారు ఏం చేశారంటే అశ్రద్ధగా ఉండి వారు ఏం పట్టుకోలేదు, నూనె పట్టుకుని వెళ్ళలేదు. కాబట్టి ఈ అశ్రద్ధ వల్ల వారు చివరికి
గదిలోకి వెళ్ళలేకపోయారు. మరి వారు గొప్ప మహిమ గొప్ప అంతస్తు పోగొట్టుకున్నట్టు కనబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఈ విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలని ఇక్కడ మరి చెబుతూ ఉన్నది. అలాగే చాలామంది మరి ముందు బుద్ధులేని కన్యకులకి ముందు శ్రద్ధ ఉంది, కానీ తర్వాత ఆ శ్రద్ధ వచ్చేసిందండి, అంటే శ్రద్ధ తగ్గిపోయింది. అలాగే బుద్ధులేని కన్యకులు అనగా ఈ మరి క్రైస్తవ సంఘంలో చాలామందికి ముందు బాగానే ఉంటారండి, ముందు శ్రద్ధ ఉంటుంది, కానీ తర్వాత శ్రద్ధ తగ్గిపోతుంటుంది. ఉదాహరణకి శ్రద్ధ తగ్గిపోవడం, ఏమంటే సురుకుదనం తగ్గిపోవడం, తర్వాత రక్షకుడి మీద అభిమానం తగ్గిపోవడం, దేవుని మీద ప్రేమ తగ్గిపోవడం, అలాగే మెలుగు తగ్గిపోవడం, నిరీక్షణ తగ్గిపోవడం, ఇలాంటివి ఉండి కొలతి తగ్గిపోతుంటాయి. అందుకే చాలామంది అంటుంటారు, ఏమండి ఈ మధ్య నాకు ప్రార్థన చేయబుద్ది అవట్లేదు, రాబుద్ది అవ్వట్లేదు, ఈ మధ్యన మత్తు చెప్తుందండి, సరిగ్గా నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదండి ఏదో, కానీ ఈ మధ్య నాకు ఆయన మీద ప్రేమ కూడా తగ్గిపోతుంది, విసుగుదల వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, నాకు అసలు భక్తి చేయాలనిపించట్లేదు అనుకునే వారు చాలామంది అంటూ ఉంటారండి. అంటే సంఘానికి ఏమవుతుందంటే రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. అందుకే ప్రభు కూడా చెప్పారు, నేను వచ్చేటప్పుడు విశ్వాసం కనుగొనిన, విశ్వాసం తగ్గిపోవచ్చు, భక్తి తగ్గిపోవచ్చు, సందేహాలు రావచ్చు, చురుకుదనం తగ్గిపోవచ్చు, శ్రద్ధ తగ్గిపోవచ్చు, ప్రేమ తగ్గిపోవచ్చు, ఏమంటే మెలుగు తగ్గిపోవచ్చు, మరి నిరీక్షణ తగ్గిపోవచ్చు, ఆయన వస్తున్నాడని ఎదురు చూసి నిరీక్షణ తగ్గిపోవచ్చు. అందుకే మనం తగ్గిపోయామంటే వా ఎవరమంటే బుద్ధులేని కన్యకులమే, రేపు రాకడకు మనం వెళ్ళలేము, ఎగిరి వెళ్ళలేము. కాబట్టి మనకి ఏమైనా కానీ మనం తగ్గిపోకుండా మనం చూసుకోవాలి. ఇవి చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఎందుకంటే మనకి ఉండి కొలది రాకడ దినాలు ఉన్నాం కాబట్టి సాతాను గర్జించము వలె ఎవరిని మెరుగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇట్టి సమయంలో మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మరి మనలో ఏమాత్రం కూడా మరి ఆత్మీయ చల్లారిపోతుందేమో, తగ్గిపోతుందేమో అని మనం ఒకసారి పరిశీలించుకుంటూ జాగ్రత్తగా మనం వాటిని పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అందుకే జయవజనుడు అన్నారు, మరి వధువు సంఘము వారు నీ కొరకు ఎదురు చూచుచున్నది, అధమ మొక్క పాపమైన అంటకుండానున్నది, అంటనీయాకున్నది, అంటూ అంటనుచున్నది, వరుని ప్రేమస్మరణతోనే, వరుని ప్రేమస్మరణతోనే పరిపూర్ణమవుచున్నది, వరుని మీద నున్న ప్రేమ, వరుని మీద నున్న ప్రేమ పెరగని చూచున్నది, తరగని యాకున్నది, వరుడు వరుడను చున్నది. వధు సంఘము వరుని కొరకు ఎదురు చూచున్నది, కొద్ది పాపం కూడా అంటనీయకుండా అంటూ 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 జాగ్రత్త కలిగి ఉంటున్నది, చాలా శ్రద్ధ కలిగి ఉంటుంది. అంతేకాదు వరుని మీద ఉన్న ప్రేమ పెరగనిచ్చుతున్నది, కానీ తరగనీయకలేదు. మనకు ఒకసారి ప్రేమ తగ్గుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో, కానీ అది పెరగనీయకుండా అనగా తగ్గనీయకుండా పెరుగుచ్చు పెంచుకుంటూ ఉన్నది. ఏదైనా సాధన ఇచ్చినప్పుడు ప్రభు ఇలా చేశారు, ఎంతో నేను ఆశ పెట్టుకున్నాను, ఇలా చేశారా, నా ఆశ నిరాశ చేశారు అని ఒకవేళ కానీ ప్రేమ తగ్గవచ్చేమో. అట్టి సమయంలో వధువు సంఘము ఇది నా మంచిగా చేస్తారు, నిజంగా ఈ శ్రమ లేకపోతే ఈ శోధన లేకపోతే నేను ఏమైపోతున్నా, నరకంలోకి పోతును, కానీ ఈ శోధన వల్ల ఈ శ్రమ వల్ల నాలో ఉన్న అనేక దుర్గుణాలు బయటికి పోతున్నాయి, కరిగిపోయేటట్టు దేవుడు చేశారు, నిజంగా ఈ శోధన లేకపోతే నేను ఈ పాటికి నశించిపోదును, చల్లారిపోదును, లోకంలో కలిసిపోదును, పాపంలో కలిసిపోదును, నాలో ఉన్న ఈ భయంకరమైన ఈ చెడు నాలో తీసివేయడానికి దేవుడు ఈ శోధన పెట్టి నన్ను బాగు చేశారు, ప్రభువానికి వందనాలని ప్రేమ పెంచుకుంటుందండి. ఆ ప్రేమ పెంచుకుంటూ ఆమె ప్రేమ తగ్గిపోకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. నిజం అది, దేవుడు మనలో దుర్గుణాలు కరిగిపోయి కూలిపోయే వారు కూడా అనేక రకాల శ్రమలు మనల్ని కాలుస్తూ, మన శ్రమలను కులుములు కాలుస్తూ ఉంటారు. ఎందుకంటే మనలో దుర్గుణాలు పోగొట్టడానికి, ఆయన యొక్క లక్షణాలు మనలో ఉన్నవి అవి పైకి తేవడానికి దేవుడు మనల్ని
అనేక రకాలుగా మరి ఆ శ్రమలను కొలుములో మనల్ని మనలైన మరి కాలుస్తూ ఉంటారు, ఎందుకంటే మనల్ని సరిచేయడానికి. కాబట్టి నిజమైన వారు వధువు సంఘం గ్రహిస్తూ ఉంటుంది అని ప్రేమ, ఇది ఎంత గొప్ప ప్రేమ, దేవుడు ప్రేమ అని. నామగాద సంఘం అయితే దేవుడు అలా చేశారు ఇలా చేశారు అని వంకలు పెట్టుకుని ఆయన మీద ప్రేమ తగ్గించుకుని మరి లోకలు కలిసిపోతూ ఉంటారు. కాబట్టి దేవుని పిల్లరా, అలాంటి వారు ఎవరంటే బుద్ధులేని కన్యకులు. బుద్ధిగల కన్యక అలా చేయదు, మనము బుద్ధిగల కన్యకగా మనం ఉండాలి. తర్వాత ఇంకా మరి చూపని మత్తు, మరి 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనములో మనము అక్కడ ధ్యానించినప్పుడు అక్కడ ఒక గొప్ప విషయం మనకు కనబడుతున్నది. ఒకనొక దినమున ప్రొద్దు గ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఏంటుట చూసి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకి ఒక దూతను పంపెను. కాబట్టి ఈయన ఒక చూపు అనే పాపలో పడిపోయి మరి చివరికి మరి ఆ స్త్రీని మోహించి ఆ స్త్రీ భర్తని ఊరిని కూడా చంపే స్థితికి వచ్చి ఆయన చంపివేశాడు. కాబట్టి ఎంత ఈ మత్తులో పడిపోయి ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియలేదు. చివరికి ప్రవక్త వచ్చి మరి చెప్తే కానీ ఈయనకి గ్రహించలేదు ఆయన చేసిన తప్పు, ఆయనకి తెలియలేదు, అంత మత్తులో పడిపోయినాడండి. అందుకే లోకంలో మరి 3 ఉన్నాయని యోహాను రాసిన పత్రికలో మనకు కనబడుతున్నది. మరి శరీరాశ, నేత్రాశ, జీవపుడము. చూసారా, 2 నేత్రాశ. ఈ నేత్రాశ అనే పాపలో పడిపోయే వారు అనేక మంది ఉన్నారు. ఒక స్త్రీని మోహపుసుగుతూ చూసి ప్రతివాడును మనసులో విచారము చేసిన వాడుగును అని సూపర్ గారు చెప్పినట్టు. కాబట్టి ఈ చూపని మత్తులో మనం ఈ చూపును మనం చాలా జాగ్రత్త కలిగి చూసుకోవాలి. అందుకే దైవజనులు కూడా ఒక పాటలో చక్కనక చెప్పారు. ఆయన ఏమన్నారంటే, శత్రువగు సైతాను నన్ను మిత్రుజేయను నాయన, శత్రువగు సైతాను నన్ను మిత్రుజేయను నాయన, ఎన్నో సూత్రములు గల్పించిను నా నేత్రములకో నాయన, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. ఎన్నో సూత్రములు గల్పించిన నేత్రాలకి నాతో స్నేహించడానికి శత్రువైన సైతాను ప్రయత్నం చేస్తున్నాడని దైవజనులు చెప్పినట్టు కనబడుతున్నది. మన నేత్రాలని, మన నేత్రాలకు ఎన్నో సూత్రాలు చూపించి, ఎన్నో సూత్రాలు కల్పించి మన నేత్రం ద్వారా మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి సాతాను ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ చూపని మత్తులో కూడా మనము పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే మరి మత్తు తర్వాత ఒక మాట కనబడుతుంది, ఏమిటంటే మరి ఐహిక విచారము వలన మీ హృదయములు మందముగా ఉన్నందున. చాలామంది ఐహిక విచారము అంటే లోకముల విచారము. అసలు చింత ఎక్కడ మొదలవుతుంది ముందు అంటే మరి కుటుంబంలోనే మొదలవుతుంది. అయ్యో నా భర్త తాగుతున్నాడు, నా భర్త సరిగ్గా మరి పనికి వెళ్తలేదు, లేకపోతే వ్యసనాలకు గురైపోయాడు, నా బిడ్డలాగా ఉన్నారు, నాకు ఇల్లు లేదు, లేకపోతే అది లేదని చెప్పేసి రకరకాల లోకంలో ఉన్న ఆశతోటి కోరికలతో చాలామంది ఏమండి విసారంతో ఉంటారు. దీనివల్ల వారు హృదయాలు ఏమైపోతే మందమైపోతాయి. తర్వాత మరి ఈ చింతతో పాటుగా మరి ఇంకో చింత ఉంటుంది, అదేంటంటే మరి నా భర్త చర్చికి రావట్లేదు, వచ్చినా కానీ సరిగ్గా ఉండట్లేదు, నా భర్త ఇంకా మారు మనసు లేదు, బాప్తీసం తీసుకోవట్లేదు, మరి నా భర్త సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, నా భార్య సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, నా భార్య సరిగ్గా భక్తి చేయట్లేదు, నా బిడ్డలు సరిగ్గా సండూసుకు వెళ్తలేదు, నా బిడ్డలు చర్చికి రావట్లేదు, నా బిడ్డలో మరి అన్యాచారాలు చేస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, లేకపోతే తప్పిపోతున్నారు, నా బిడ్డలో నా భర్త సరిగ్గా ఇదిగో మరి అన్యాచారాలలో పడిపోయినారు, లోకలు పడిపోయినారు, భక్తి లేదు, అయ్యో మారు మనసు లేదని చెప్పి కొంతమంది చింత కలిగి వారు హృదయాలు మందమైపోతూ ఉంటాయి దీనివల్ల. అందుకే దేవుని పిల్లారా, మనం ఈ విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు, మీరు చింతించడం వల్ల మరి మీరు 3 ఎదగలరా, మీ చింత యావత్తు నా మీద వేయండి. కాబట్టి భారము నా మీద మోపు,
నీ పనుల భారం నా మీద ఉంచు, మీ ఉద్దేశం సఫలమగనని చెప్పారు, వాగ్దానాలు ఇచ్చారు కాబట్టి ఆ వాగ్దానాలు పట్టుకుని మనం ప్రార్థన చేసుకుంటే మన చింత యావత్ ఆయన మీద వేసినప్పుడు మరి మనం ఆయన దాన్ని పరిష్కరిస్తారు తప్ప. అందుకే అయ్యగారు చెప్పారు సన్నిధి అని దాన్ని పరిష్కారం మగ్గు తెలుసుకున్నాము. సన్నిధులు అంటే సన్నిధులు అంటే అన్నీ పరిష్కారం అవుతాయి. సన్నిధిలో మరి మనం చేయాలని సన్నిధిని మనం ఆశ్రయించినప్పుడు ఇవన్నీ పరిష్కారం అవుతాయి. మనం చింతించడం వల్ల ఉపయోగం ఏమీ లేదు, విచారం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి దానివల్ల మనం కూడా వారితో వారు వెళ్ళలేకపోవడం మాట్లాడించండి, మనం కూడా వెళ్ళలేకపోతాం, రాకడ సిద్ధపడలేము. కాబట్టి దేవుని పిల్లారా మనం ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి మనం సిద్ధపడిన వారు ఏమైపోయారట, మరి ఆ గదిలోకి వెళ్ళారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి అక్కడ ఒక మాట కనబడుతుంది, 10వ వచనంలో మరి వారు కనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. చాలామంది మరి అన్నీ చేస్తారు కానీ సిద్ధపడరండి, సిద్ధపడ్డ విషయంలో అశ్రద్ధగా ఉంటుంటారు. చూసారా మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ మనం మరి చదివినప్పుడు, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చేదివని అడగగా వాడు మౌని అయి ఉండేను. అంటే ఆయన పెండ్లికి ఏమండి మీరు సిద్ధపడకుండా పెండ్లి వస్త్రం లేకుండా వచ్చేసాడు, సిద్ధపడ లేకుండా వచ్చేసాడు కాబట్టి అక్కడ ఏమయ్యేట, అందుకే సైలెంట్గా ఉన్నాడండి ఆయన. అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యి ఉండునని పరిచారకులతో చెప్పాను. అందులో మనం ఏదైనా వివాహానికి వెళ్ళినప్పుడు చక్క తయారై వెళ్తాం, సిద్ధపడి వెళ్తాం. మరి సిద్ధపడకుండా వెళ్ళామనుకోండి అక్కడ ఏమంటారు, మీరికి బుద్ధి లేదా మీరికి ఏం తెలియదా అనుకుంటూ ఉంటారు. కాబట్టి మనము సిద్ధపడకపోతే రేపు అన్నీ చేసినా కానీ సిద్ధపడకపోతే రేపు మేఘము ఎక్కలేము, రాకడకు సిద్ధపడలేము, పెండ్లి కుమారుడిని ఎదుర్కోలేము. పెండ్లి కుమారుడు సిద్ధపడలేని వారు వివాహం చేసుకోలేరు. ఎందుకంటే ఒక పెళ్లి జరుగుతుందనుకోండి, అక్కడ పెళ్లి కూతురు సిద్ధపడకుండా ఆ పెళ్లి సరి కట్టుకోకుండా మరి తల దువ్వుకోకుండా సింపురు జుడితో వచ్చి నేను ఎలాగొంటాను ఎందుకు చేసి కూడా పెళ్ళి అనుకుంటూ వచ్చి కూర్చుందనుకోండి, అక్కడ పెళ్లి పెట్ల మీద పెళ్లి కొడుకు ఏమంటాడు, అయ్యి బాబు ఈ తెంకరమ్మాయితో నేను పడలేను, ఈరోజు ఎలాగ ఉందంటే ఇంక మరి రేపు నేను ఈ అమ్మాయితో నేను సంసారం చేయలేను వద్దు బాబు అంటాడు. ఏమండి అంటే అక్కడ మనం ఏం చేయాలండి, కొన్ని కొన్ని మనం సిద్ధపడాలి. ఎందుకంటే చాలామంది మరి దేవుడు పెంట మీద చేస్తే ప్రార్థన ఎండా అంటారు. ఏంటంటే దేవుడిని మనం ప్రార్థన చేసినప్పుడు మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే దైవజనాలు చెప్పి ఇల్లు వాకిలి సామాను శుద్ధి ఎల్లగా ఎల్లప్పుడూ శుద్ధి ఉండవాలని సుమి, మన హృదయ శుద్ధి ఉండాలండి, మన శరీర శుద్ధి ఉండాలి, అలాగే మన ఇల్లు వాకులకు సామాను కూడా శుద్ధిగా ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధులు మన మధ్యకి మన గృహంలోకి వస్తారు, మనతోటి వారు సహవాసం చేస్తారు. అలాగే నాకు ఈ బట్టలు ఉన్నాయి మురికి బట్టలు వేసుకుంటే దేవుడు ప్రార్థన అనడా అంటారు. ఏమండి అంతస్తు తగ్గిపోతుంది, మహిమ తగ్గిపోతుంది మనకి దానివల్ల. మరి మా ప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు ఉతికిన వస్త్రాలు వేసుకొని మనం మరి ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభుకి ఎంతో సంతోషం. ఏ చర్చికి వెళ్తే చర్చికి ఏ లింగి మరి అనే ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి, లింగి ఇది వెళ్ళవసరం లేదా అనుకుంటుంటారండి, అనుకుంటుంటారు చాలామంది. దేవుడి దగ్గరికి మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఘనంగా వెళ్తాం, ఎక్క తయారవి దేవుడి దగ్గరికి అంతకన్నా బాగా జాగ్రత్త కలిగి వచ్చినప్పుడు దేవుడు చక్కగా తయారైనప్పుడు దేవుడు కూడా ఎంతో ఇష్టపడతారు. కాబట్టి ఇది బుద్ధిగల కన్యకులు చేసే పని, మరి చాలామంది ఇలాగ అనుకుంటుంటారు. అందుకే కన్యకులు టైం కొరకు కనిపెట్టనందున పెండ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. వారు టైం చాలా ముఖ్యమైన మనకి. అందుకే ఆ దినం ఏదో గడి ఏదో కనిపెట్టుకునే ఉండాలి మనం. ఆయన ఎప్పుడు వస్తాడో మనం కనిపెడుతూ ఉండాలండి, ఆ రోజు ఏటో ఆ గడి ఏదో మనం ఒకసారి గ్రహిస్తూ ఉండాలి. చూసారా కాబట్టి ఆ టైం మనకు తెలియపోతే మనం మరి ఏదైనా సరే ఒక టైం పెట్టుకుంటుంటారండి, పెళ్ళికైనా లేకపోతే దేనికైనా సరే ఒక కార్యక్రమానికైనా. ఎందుకంటే ఆ టైంకి వారు రెడీ అవుతారు. ఆ టైం లేదనుకోండి వారికి ఎప్పుడు వెళ్ళాలో తెలియదు, సిద్ధపడలేరు. కాబట్టి దేవుడు కూడా టైం పెట్టుకున్నారు, అయితే పెండ్లి కుమార్తె కూడా ఆ టైం ఏటో గ్రహిస్తున్నది. అందుకే దైవజనులు చక్కగా మరి మనకి పాట ద్వారా మనకి చక్కగా చెప్పారు. మరి అక్కడ గురుతులను ప్రవచనమూలాను గుణించుచున్నది
సరిగనున్నవి రెండు ననుచు, సరిగనున్నవి రెండు ననుచు, మురియుచూనేయున్నది తరచు తరచుచున్నది, సరియే సరియనుచున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. గుర్తులు బైబిల్లో వ్రాయబడిన, అనగా మరి ప్రవచనాలు లోకంలో జరుగుతున్న గుర్తులు రెండు ఏం చేస్తాం, టాలీ చేస్తూ గుణించుచు బైబిల్లో వ్రాయబడిన ప్రవచనం ప్రకారం అదే సేమ్ లోకంలో గుర్తులు జరుగుతున్నాయని గ్రహించుకుంటూ రెండు సరిగ్గా సరిపోని అనుకుంటూ మురిసిపోతూ, అంటే ప్రభు వచ్చే సమయం చాలా దగ్గర పడిపోయింది, ఇంకా ప్రభు వచ్చేస్తారని చెప్పి గ్రహించుకుంటూ ఉంటుందండి. చూసారా, ఆడు తప్పని వాడు రాక ఉండడు, తప్పకుండా వస్తాడు. నేడు వచ్చి వేసినట్టే పాడుకుండా ఈరోజే ప్రభు వచ్చేస్తాడని పాడుకుంటుందటండి. నేడు నేడు అంటుందంట. చూసారా, మరి తేది రాకకుండాదన్నా లేదు లేదనుచున్నది, తేది అప్పుడు తెలియనన్న తెలియనగు అనుచున్నది, కాదు ఇప్పుడు అనుచున్నది, తేది తేది అనుచున్నది. కాబట్టి తేది తేది అంటుందండి, ఆమెకి గ్రహిస్తుంది. పెండ్లు కుమార్తె ఆయన వచ్చే సమయం సరిగ్గా అంచనా వేస్తుంది, గ్రహిస్తుంటుంది. కాబట్టి ఈరోజే ప్రభు వచ్చేస్తాడని ఎప్పటికప్పుడు అనుకుంటూ సిద్ధపడిపోతుంది. ఎందుకంటే లోకల గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. లోకల వార్తాపత్రికలు చదివినప్పుడు మరి లోకం అన్ని కూడా లోకమంతా కూడా రాకడ గుర్తులే మనకు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా విస్తారమైన రాకడ గుర్తులు, ఏ ప్రక్కన చూసినా ఏ ప్రాంతం చూసినా ప్రపంచమంతా రాకడ గుర్తులు విస్తారంగా జరిగిపోతున్నాయి. బైబిల్లో వ్రాయబడిన ప్రకారం జరుగుతున్నప్పుడు మనం తప్పకుండా గ్రహించాలి. ఎంత మాత్రం అశ్రద్ధ మనము చేయకూడదని మరొకసారి మరి ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని పిల్లారా, మనం ఎలా ఉన్నాము ఒకసారి మనం గ్రహించాలి. రేపుగా రెడీ అయిపోయిందంట, అమ్మా కొద్దిగా దాహం తీరుస్తావా అని ఇరేజర్ అనగానే రెడీ, ఒంట్లకి దాహానికి రెడీ, ఒంట్లకి దాహం తీర్చడానికి కూడా రెడీ అయిపోయింది. అమ్మా మరి నగలు పెట్టుకుంటావా, రెడీ. మీ ఇంటికి తీసుకెళ్తావా, మీ ఇంట్లో స్థలం ఉందా, రెడీ. అడుగొస్తానని లేదా రెడీ, తీసుకెళ్ళిపోయింది. ఇంటే వెళ్తావా అని ఇంటి వారు అడిగితే రెడీ వెళ్తానంత అంతే. అంటే సిగ్గుపడలేదు, తడవ చేయలేదు. ఏమండి మంచి పనికి ఎప్పుడు రెడీగా ఉండాలి మనం? ఏమండి యేసుప్రభు నమ్ముకుంటారా, మారు మనసు పొందుతారా? చెప్తానండి, ఆలస్యంతో అంటూ ఉంటారు, రెడీ అనాలి. బాప్తిస్మ తీసుకుంటారా ఈరోజు, రెడీ. రాకడ సిద్ధపడిపోతారా, రెడీ. విడిచిపెట్టేస్తారే పాపం, మరి ఉండకూడని ఈ పాపం, దేవునికి ఇష్టలేని పాపము, వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఈ పాపను విడిచిపెట్టేస్తారా? అలా కాదండి, కొన్ని మొక్కులు ఉన్నాయండి, చెప్తానండి, ఉండండి, కొన్నాళ్ళు పోనివ్వండి అంటూ ఉంటారా? తడవ చేయకూడదండి. నేడే రక్షణ దినము, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయబోదు. దేవుడి మనకిచ్చిన గొప్ప రక్షణ రేపు పొద్దున మరి రమ్మని రాదు, ఇప్పుడే మనం రెడీ అయిపోవాలి. రాకడ సిద్ధపడిపోతారు, ప్రభు వచ్చేస్తున్నారు, ఈరోజు రేపు రావచ్చు, సిద్ధపడిపోండి, ఇంకా ఆలస్యం చేయకండి, రెడీ అనాలి. చెప్తానండి, మరి లేకపోతే ఏదో ఎవరిని అడుగుతానండి అనడం కాదండి. సందేహించలేదు, నిజమా కాదని సందేహించలేదు. రేపుగా ఈ సాగు మరి ఎలియాజరు నిజంగా నిజమేనా ఎలియాజరు చెప్పింది, లేకపోతే మరి ఆ ఇస్సాకు ఆయన యజమానుడు ఇస్సాకు మరి నిజమేనా నిజమేనా అని సందేహించలేదు. అవి వెళ్ళిపోయిందండి సందేహించి. ఈరోజు చాలామందికి అంటే క్రైస్తవ మతం రండి అంటే యేసుప్రభు నమ్ముకోండి అంటే సందేహాలు, నిజమైన మతము, నిజమైన దేవుడేనైనా, ఈయన నిజమైన దేవుడైనా, అందరితో సమానమే కదా, ఈయనకున్న ప్రత్యేక దేవుడి అనుకుని సందేహించే వారు ఉంటారు, ఇంకా ఆలోచిస్తూ ఉంటారు, తడవ చేస్తూ ఉంటారు. కానీ మనం సందేహించిన అవసరం లేదు, మనం గ్రహించాలి ఇది నిజము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారాను తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. దేవుని ప్రియులందుకే ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మరి మొదటి అధ్యాయములో 7వ వచనంలో అల్పాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చున్నాడు. అంటే ఇక్కడ ఏంటండి, అల్ప నేనే, ఒమేగా అంటే మొదటివాడు నేనే, కడపటివాడును నేనే, నేనే దైవ అవతారాల్లో మొదటివాడును నేనే, రక్షకులు వరుసలో మొదటివాడును
నేనే అన్నాడు అక్కడ. అంటే తర్వాత ఎవరైనా ఉన్నారా అని సందేహం మనకు రావచ్చు. తర్వాత ఏమన్నాడు అంటే ఉమేగయు నేనే, అంటే నేనే కడపటివాడు. అంటే మొదటి వరుస వాడు, రక్షకులు అందరికన్నా మొదటి వాడు నేనే, నా తర్వాత ఇంకెవరు లేరు, చివరివాడును నేనే. దైవ అవతారాల్లో మరి మొదటి వాడును నేనే, నా తర్వాత ఎవరు లేరు, చివరివాడును నేనే. మనుషులకి సహాయం చేయటంలో మొదటి వాడును నేనే, నా తర్వాత ఎవరు సహాయం చేసేవారు ఎవరో లేరు, నేను తప్ప. తర్వాత కూడా నేనే, చివరి మొదటి వాడు నేనే, కడపటి వాడును నేనే. మానవులందరికీ సహాయం చేయటంలో నేనే మొదటి వాడును కడపటి వాడును. దైవావతారాల్లో మొదటి వాడు నేనే, కడపటి వాడు నేనే. రక్షకులందరికన్నా మొదటి రక్షకులందరిలో కూడా మొదటి వాడు నేనే, కడపటి వాడును నేనే. అంటే నేను తప్ప ఏ వేరొక రక్షకుడు లేడు, నేను తప్ప ఒక అవతారము లేదు, నేను తప్ప ఆదరించేవారు సహాయం చేసేవారు ఎవరో లేరు. అందుకే ఆల్ఫా ఒమేగా నేనే అన్నారు ఆయన ప్రభు. నిజమే దేవుని ప్రియులారా, ఆయన తప్ప ఇంకెవరు కూడా మనకు లేరండి. చేత ఆయనే సహాయం చేయాలి, ఆయన చేయకపోతే ఇంకెవరు మనకు చేసేవారు లేరు. అందుకే ప్రభు ఇక్కడ చెప్పిన ఆల్ఫా ఒమేగా నేనే అన్నారు దేవుని ప్రియులారా. దాన్ని బట్టి మనం గ్రహించి మరి ఆయన సాయం చేయబోతే మనకి దిక్కు లేదు, ఆయన ఎదుల బ్రతిమాలుకుని, ఆ కన్నడ స్త్రీ ఎలాగైతే బ్రతిమాలుకుని, ఎలాగైతే ఆయన మీద పడి ఆయన పాదాలు పట్టుకుని విడిచిపెట్టకుండా, విజృంభించిన విడిచిపెట్టకుండా ఆమె పట్టుకుంది కాబట్టి అమ్మాని విశ్వాసం గొప్పది అని దేవుడు అక్కడ చెప్పారు. నిజమే ఆనాడు మరి యూదులైన వారు కనానీయుల్ని మరి వారిని చాలా కుక్కల్లాగా చూసేవారు, అటుండి ఘనంగా చూసేవారు. అయితే ప్రభు ఆవిడ ఎంత గొప్పదో అని నిరూపించడానికి దేవుడు ఒక పరీక్ష ఆమెకి పెట్టారు. ఆమెకు ఆమె రుజువు చేసి ఇదిగో ఏమి విశ్వాసం గొప్పది, అందరికైనా విశ్వాసం గొప్పది, ఇలాగ లేకపోతే మనం ఎంత మాత్రం కూడా సిద్ధపడలేము. మరి కొరత నిబంధనలో రెండవ రాకడ కోసం 370 సార్లు ఉన్నది. రాకడ వాక్యాలు గుర్తించాలి, ధ్యానించాలి, అప్పుడు రాకడ కాంతి జ్యోతి వలె మన హృదయంలో ప్రకాశిస్తుంటుంది. అందుకే అయ్యగారు చెప్పారు ప్రతి దినము కూడా రాకడ తలంపు, రాకడ వాక్యము, రాకడ ధ్యానము కలిగి ఉండకపోయిన రాకడలో ఎత్తబడలేము అన్నారు దైవజనులు. దేవుని పిల్లారా, దైవజనులు మాట అంటే అది దేవుని మాటే. దేవుడు మరి దైవజనుల ద్వారా అనేక విషయాలు మనకు చెబుతున్నారు. మరి దైవజనులు మత్తయ్య గారి ద్వారా మత్త సువార్త వ్రాయించారు, లోకా గారి ద్వారా లోకా సువార్త వ్రాయించారు, అలాగే మార్కు ద్వారా మార్క్ సువార్త వ్రాయించారు, యోహాను గారి ద్వారా యోహాను సువార్త వ్రాయించారు, భక్తుల చేత దేవుడు అనేక మరి బైబిల్ అంతా వ్రాయించినట్టు అలాగే మన కాలంలో కూడా దైవజనుల ద్వారా అనేక విషయాలు మనకి కొత్త విషయాలు మనకి తెలియజెప్తున్నారు. అందుకే ఆ కొత్త విషయాలు తెలియజెప్పడానికి బైబిల్ మిషన్ వచ్చింది. ఈ బైబిల్ మిషన్ ద్వారా అనేక కొత్త విషయాలు అందరూ గ్రహించుకుని రేపు రాకడకు సిద్ధపడాలని మీ అందరికీ విన్నవిస్తున్నాను. అడ్డి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. నాత అలాగే మరి మూముడరపాడు మరి అనే గ్రామంలో మరి గోపలపుర సెంటర్ నుంచి మరి ప్రక్కన అక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందండి. ఆ కిలో అక్కడ మూముడరపాడు అని గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రతి శుక్రవారం కూడా అక్కడ స్వస్థశాలలో మరి దేవుడు అనేక అద్భుతాలు, స్వస్థతలు, అనేక ఉపకారాలు, మేలులు చేస్తున్నారు. అప్పుడు అక్కడ ప్రతిరోజు శుక్రవారం 8 గంటల నుంచి స్వస్థ ప్రార్థనలు ప్రారంభమవుతాయి. కూడా తప్పకుండా అనేక మంది వచ్చి మేలు పొందుకుంటున్నారు. మీరు కూడా తప్పకుండా వచ్చి మరి ఆ స్వస్థలు ఏకీభించండి, గొప్ప మేలు మీరు పొందుకోవాలని, రాకడకు సిద్ధపడాలని మీ అందరిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాతా.